नताघनाशने रतन नमामि वेंकटेश्वरम। ఈ లోకంలో మామూలుగా ఏదైనా ఒక వస్తువుకి అది అత్యంత విలువైన వస్తువు అయితే దానికి ఒక నకిలీ అనేది ఉంటుంది. వజ్రం ఉందనుకోండి ఉదాహరణకి, అది అత్యంత విలువైంది. కాబట్టి ఈ లోకంలో ఏమవుతుంది అని అంటే కొన్ని నకిలీ వజ్రాలు కూడా వజ్రం పేరుతో చలామణి అవుతూ ఉంటాయి. అలాగే అత్యంత విలువైన వస్తువు ఏదైనా ఉంది అని అంటే ఆ వస్తువుకి సంబంధించిన నకిలీలు కూడా చలామణి అవుతూ ఉంటాయి. ఇది లోకంలో మనందరికీ తెలుసుందే. ప్రపంచంలో అతి గొప్ప అతి విలువైన వస్తువు ఏది అని అంటే గురువు. ఎందుకనంటే శంకరాచార్యులు వారు ఒకనొక చోట ఒక మాట చెప్తారు, గురువుకి ఉపమానం ఈ లోకంలో నాకు ఏది దొరకలేదు అని. ఎందుకు దొరకలేదు అని అంటే స్పర్శమణిని ఉదాహరణ కింద చెప్దాం అని అంటే స్పర్శమణి అంటే పరుశు వేది అని అంటారు. దానితోటి దేన్నైనా తాకితే ఆ వస్తువు బంగారం కింద మారిపోతుంది. కనుక పరుశు వేది లోకంలో చాలా గొప్పది. కనుక ఆ పరుశు వేదిని తీసుకుని వెళ్ళి గురువుకి ఉపమానంగా చెబుతాను అని అంటే అది చెప్పడం కుదరదు అన్నారు శంకరాచార్యులు. ఎందుకంటే ఆ స్పర్శమణి అనేది లోహాన్ని బంగారం కింద మార్చగలదు తప్ప ఇంకొక పరుశువేది కింద ఇంకొక స్పర్శమణి కింద మార్చలేదు. కానీ గురువు అనేవాడు శిష్యుణ్ణి మళ్ళీ ఇంకొక గురువు కింద మార్చగలడు. కనుక ఈ స్పర్శమణికి గురువుకి ఈ భేదం ఉంది. కనుక ఆ పరుశువేది అనేది గురువుకి దృష్టాంతం కింద ఏ విధంగానూ సరిపోదు. కనుక దాన్ని ఉదాహరణ కింద చెప్పడం కుదరదు అని అంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ లోకంలో నకిలీ గురువులు కూడా ఎంతో ప్రసిద్ధి వహించున్నారు. ఈ లోకంలో నకిలీ గురువులు కూడా గురువుల కింద చలామణి అవుతూ ఉంటారు. ఆ విషయాన్ని శంకరాచార్యుల వారే చెప్పారు. జటిలో ముండి లుంఛిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపిచ నపశ్యతి మూఢో హ్యుదర నిమిత్తం బహుకృత వేష అని చెప్పి భజగోవిందం స్తోత్రంలో 14వ శ్లోకం ఇది. ఇందులో శంకరాచార్యుల వారు ఏమంటున్నారంటే జటిల పెద్ద పెద్ద జడలను ధరించుంటారట కొంతమంది, ముండి అని చెప్పి అంటే తల మొత్తం వపనం చేయించుకుని ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది లుంఛిత కేశ తల వెంట్రుకల్ని ఒక్కొక్కటి పీకేస్తే ఇంక మళ్ళీ మొలక ఎత్తవు. కనుక ఆ విధంగా పీకించుకుంటారనమాట. మన మతంలో లేదు కానీ బౌద్ధాది మతాల్లో ఉంది ఈ విధంగా చేయడం అనేది. కాబట్టి లుంఛిత కేశ అని చెప్పానమాట. ఈ విధంగా వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారంటే కాషాయాంబర బహుకృత వేష, ఈ విధంగా జడలు పెంచుకుని ఇప్పటికీ చాలామంది అనుకుంటూ ఉంటారు గడ్డం పెంచితే ఆయన పెద్ద తపోధనుడు మహాత్ముడు అని. ఎంత గడ్డం పెంచితే అంత మహాత్ముడు అనే పరిస్థితి రోజున ఈ లోకంలో ఉంది. చాలామంది ఆ విధంగా భావిస్తూ ఉంటారు. అందుకని జటిల పెద్ద పెద్ద జడలు పెంచుకోవడం ఈ విధంగా చేయడం వల్ల, అలాగే ఇదంతా కాషాయాంబర బహుకృత వేష, అలాగే కాషాయ వస్త్రాలను ధరించడం, ఈ విధంగా నానా రకాల వేషాలను ధరిస్తూ ఉంటారు అని. పశ్యన్నపిచ నపశ్యతి మూఢ, వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అని అంటే పశ్యన్నపి కళ్ళున్నాయి చూస్తున్నారు కానీ నపశ్యతి మూఢ, ఈ మూఢులు చూడట్లేదు అని. ఏం చూడట్లేదు, వాస్తవంగా బ్రహ్మని చూడాలి సన్యాసి అయినటువంటి వాడు. ఆ బ్రహ్మని చూడకుండా వీళ్ళు ఈ లోకాన్ని చూస్తూ గురవో భావస్సంతి శిష్య విత్తాపహారకాహ గురవో విరళాస్సంతి శిష్య హృత్తాపహారకాహ అని చెప్పి ఒక శ్లోకం. వాస్తవంగా గురువు అంటే శిష్యుడి యొక్క చిత్తాన్ని అపహరించాలి, కానీ ఎంతోమంది శిష్యుల యొక్క విత్తాన్ని అంటే డబ్బుని అపహరించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కనుక ఆ విధంగా వాళ్ళు కళ్ళతో ఏం చూస్తారంటే శిష్యుల విత్తాన్ని చూస్తారు చిత్తాన్ని మానేసి. ఈ విధంగా పశ్యన్నపిచ నపశ్యతి మూఢ, మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఉదర నిమిత్తం బహుకృత వేష అని చెప్పి ఉదరం కోసం అంటే కడుపు నింపుకోవడం కోసం చేసేటువంటి పని అన్నమాట ఇది. ఈ విధంగా అటువంటి వాళ్ళని మనం ఆదరించకూడదు, వాళ్ళని అనుసరించకూడదు. ఈ లోకంలో అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు,
కనుక వాళ్ళని అనుసరించకండి అనేటువంటి ఉపదేశాన్ని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. జానకీకాంత స్మరణం జయ జయ రామ రామ.